సోషల్ మీడియా బస్ మీకు తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అన్ని యూట్యూబ్ ఛానల్స్ కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్ ఇదంట, కంటెస్టెంట్స్ వీళ్ళంట, ఉదయ బాను ఉందంట, ఉప్పల్ బాలు ఉన్నాడంట, లేకపోతే V6 సావిత్రి ఉందంట, గాయత్రి గుప్తా ఉందంట, ఇలా లిస్ట్ ఒకటి బయటికి రిలీజ్ చేశారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు లిస్ట్ బయటికి రిలీజ్ చేశారు. నాట్ ఓన్లీ సోషల్ మీడియా బట్ ఆల్సో సాటిలైట్ ఛానల్స్. సాటిలైట్ ఛానల్స్ మోస్ట్ ఆఫ్ ది సాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా ఫైనలిస్ట్ ఇదే అని చెప్పేసి కంటెస్టెంట్స్ రిలీజ్ చేశారు. బట్ అందులో అవి ఎంతవరకు వాస్తవం, అందులో అవి ఎంతవరకు ఫైనలైజ్ అనే విషయం పక్కన పెడితే, ఆబ్వియస్ గా ఇప్పుడు క్యాండిడేట్స్ గురించి, కంటెస్టెంట్స్ గురించి, ఇంకా మహా అంటే 10 రోజులు ఉంది కాబట్టి నేను కంపల్సరీ క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే 10 సార్లు మీటింగ్ పెట్టారు, అగ్రిమెంట్ చేసుకున్నారు, అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తామన్నారు, మీ కాన్వర్సేషన్స్ లో భాగంగా ఇండైరెక్ట్ గా కమిట్మెంట్ గురించి కూడా, దిస్ కమ్స్ అండర్ వయలేషన్ ఆఫ్ ఉమెన్ మోడెస్టీ. ఒక మహిళతో మీరు ఇండైరెక్ట్ గా కమిట్మెంట్ గురించి మాట్లాడినా, అసభ్యకరమైన కాన్వర్సేషన్స్ చేసినా, ఎలా ఇంప్రెస్ చేస్తారు లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా అకార్డింగ్ టు అవర్ ఇండియన్ లా ఇట్ కమ్స్ అండర్ ద వయలేషన్ ఆఫ్ ఉమెన్ మోడెస్టీ. ఇంకో విషయం, మీరు అగ్రిమెంట్ చేసుకుని ఒరిజినల్స్ మీ దగ్గర పెట్టేసుకుని దాని డూప్లికేట్స్ ఇవ్వకుండా మీకు ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడి మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి జర్నలిస్టులు అనేవాళ్ళు ఎర్రి పప్పలు కాదు. ఆ అగ్రిమెంట్ వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నా దగ్గర డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా లీగల్ గా నేను అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ 1000% ఉన్నాయని చెప్పి నిన్న ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన డిబేట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అడ్వకేట్స్ ఆఫ్ తెలంగాణ రీజన్ రచనారెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి, నేనిప్పుడు లీగల్ గా యాక్షన్ తీసుకుంటే వయలేషన్ ఆఫ్ ఉమెన్ మోడెస్టీ, దాని మీద ఒకటి వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్, ఈ రెండు సెక్షన్ల ప్రకారం నేను ప్రొసీడ్ అవ్వచ్చు, నాకు 1000% ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు నాలాగే చాలా మందితో మీరు ఇలాగే వ్యవహరించారని నాకు ఆ బాధితులు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు బయటికి రావాలి, ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేయాలి, ఎవరో ఒకళ్ళు వాయిస్ రైజ్ చేయాలి. ఇంజస్టిస్ ఎక్కడ జరిగినా, తేడా ఎక్కడ జరిగినా జర్నలిస్టులతో టీవీ ఎంటర్టైన్మెంట్ టీవీ జోనర్ వాళ్ళు ఎవరు ఆడుకున్నా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆడుకున్నా, మిగతా వాళ్ళు ఆడుకున్నా, జర్నలిస్ట్ కాంట్ సిట్ కామ్.